Guys, welcome back to the Numanu Talks. It's me, yours, Danu. So, andru ela unnaru, nenu bagunnanu and ippudena lunch ayipoyindi, mee lunch ayinda leda aa cheppandi. I mean, ee video eppudu chuste appudu evi ayipoyindi, I mean dinner aithe dinner, breakfast aithe breakfast and snacks aithe snacks, alaithe మెసేజ్ చేయండి. సో యాక్చువల్లీ నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానో చాలా డేస్ తర్వాత అంటే చాలామంది నా వెయిట్ లాస్ జర్నీ గురించి అడుగుతున్నారనమాట. నేనైతే నాకు తెలియకుండానే వెయిట్ లాస్ అయ్యానన్నమాట. సో చాలామంది కూడా అప్పుడు ఎలా లావ్ అయ్యావు ఎలా తగ్గావు అనేసి అయితే క్వశ్చనింగ్ అనమాట. సో నిజంగా నాకు తెలియకుండానే లావ్ అయ్యాను, నిజంగా నాకు తెలియకుండానే సన్నంగా అయిపోయాను అనమాట. సో మనం అది ఏంటి ఎలా అని తెలుసుకునే ముందు మన ఛానల్ని అయితే మీరు కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో నా వెయిట్ లాస్ సీక్రెట్ అంతా ఈ బాక్స్ అన్నమాట. సో నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కాదు 2020 ఆగస్ట్ తర్వాత, అప్పుడు ఆగస్ట్కి ముందు మేము ప్యాకెట్ పాలు వాడేవాళ్ళము, తర్వాత లూజ్ పాలు వాడుతున్నాం అనమాట. ఐ మీన్ ఇంటి దగ్గరికి వచ్చి వేస్తారు కదా ఆ పాలు వాడేవాళ్ళం అనమాట. సో అవి నైట్ కాంచి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి మార్నింగ్ నిన్న నైట్ కాంచి పెడితే ఈరోజు ఆఫ్టర్నూన్కి అవి చాలా ఒక థిక్ లేయర్ ఆఫ్ మీగడ అయితే ఫామ్ అయ్యేదన్నమాట. సో ఆ టైంలో ఇంట్లో ఎవరు ఉండరు, ఇంకా బాబు పడుకుంటాడు. సో నాకు టైంపాస్ అయ్యేది కాదు, టీవీ పెద్దగా చూడను. సో ఏం చేయాలి అలా కాలిగినప్పుడు మనకి ఏదో తినాలనిపిస్తుంది కదా. ఆ టైంలో నేను ఏం చేశానంటే అలాగ కంటిన్యూగా డైలీ 3 మంత్స్ మీగడ తిన్నానన్నమాట. పెరుగులో వేయకుండా అలా ఏదో తినాలనిపిస్తుంది అనేసి నేను డైలీ బాగా మీగడ తిన్నానమాట. సో అలా చేయడం వల్ల ఏమైందంటే నాకు తెలియకుండానే నేను బాగా వెయిట్ గెయిన్ అయిపోయాను. అప్పుడు ఆగస్ట్ నుండి నేను నా వెయిట్ గెయినింగ్ ఎప్పుడు చూశానంటే డిసెంబర్లో చూశానమాట. అది కూడా ఎందుకు అంటే ఒక డ్రెస్ కొన్నాను, అది చాలా టైట్ అయిపోయింది. ఆ సిచ్యువేషన్ కూడా ఎందుకు వచ్చిందంటే తుషార్ బర్త్డే అనిందనమాట. అప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అప్పుడు డ్రెస్ చూసుకుంటే టైట్. అక్క నేను అలా షేర్ చేసుకుంటూ ఉంటాం డ్రెస్సెస్, అక్క డ్రెస్సెస్ ఎటువంటి పరిస్థితుల్లో నాకు అవ్వట్లేదు అనమాట. ఆ టైంలో అమ్మో నేను వెయిట్ బాగా గెయిన్ అయిపోయానని చెప్పేసి నేను చెక్ చేశానమాట. చెక్ చేస్తే అప్పుడు నేను 60 దాకా ఉన్నానమాట, 60 కేజెస్ దాకా ఉన్నాను. ఓ మై గాడ్, నేను ఇంత వెయిట్ తగ్గాను, ఎలా అని బాగా థింక్ చేశాను. అలా అనేసి మళ్ళీ మధ్యలో ఒక లేదనకుండా తృప్తిగా ఒక 1 వీక్ వాక్ చేశాను. హాఫ్ అన్ అవర్ ఇంకా నా వల్ల కాదు, సరే ఇంకా వెయిట్ అయిపోయాను, ఇంకా నేను తగ్గను అని పక్కా డిసైడ్ అయ్యాను అనమాట. ఆ టైంలో ఇంకా లైట్ తీసుకున్నాను, ఇంకా సైలెంట్ అయిపోయాను అనమాట. సరే ఏం చేద్దాము, ఏమయ్యేది ఉంటే అది అయిపోతుంది అంటే చాలా డైట్ ప్లాన్స్ ఉన్నాయి, చాలా రెసిపీస్ తినకుండా ఉండాలి. నా నోరు కట్టేయడం మాత్రం ఇంపాసిబుల్, బికాజ్ నేను చాలా తక్కువ తింటాను. ఆ తక్కువలో కూడా మళ్ళీ నోరు కట్టేయాలి అంటే నాతో కాదనమాట. అందుకనేసి నేను సైలెంట్ అయిపోయానమాట. హాయ్ చెప్పు అందరికీ, హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, ఇట్రా ఇట్రా. అలా ఇంకా సైలెంట్ అయిపోయానమాట. సరే ఏం చేద్దాంలే, ఒకసారి ఏమయ్యేది ఉంటే అది అవుతుందని చెప్పేసి అప్పటి నుండి నేను జాన్ నుండి కంటిన్యూగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాయ్ తాగుతాను కంపల్సరీ. ఆ చాయ్లో నేను ఏం చేశానంటే సినామినోన్ అని అది ఏమంటారు, చెక్క అంటారు, యా ఆ చెక్కనైతే కంటిన్యూగా వాడానమాట. అంటే వెయిట్ లాస్ అవుతానని నాకు తెలియదు నిజంగా. సరే ఏదో ఒక ఫ్లేవర్ బాగుంటుంది, రొటీన్గా టీ బోర్ అనిపిస్తుంది అని చెప్పేసి చెక్క వాడానమాట. అలా కంటిన్యూగా వాడాను. సో అది నాకు ప్లస్ అయిపోయింది, దానివల్ల కూడా తగ్గుతారంటే నాకు తెలియదు. సో నేను అది తాగానమాట. అండ్ వచ్చేసి అప్పుడప్పుడు లైట్గా ఒక ఆ జాన్ నుండి ఈ జాన్ వరకు అంటే ఒక ఈజీగా ఒక 5 టైమ్స్ గ్రీన్ టీ తాగాను అంతే, గ్రీన్ టీ అది కూడా నేను తాగలేను. సో అలా తాగాను, ఇంకా సరే అనేసి ఇంకా నేను ఫుడ్ని స్కిప్ చేయకుండా ఉండలేను. ఇంకా నిజం చెప్పాలంటే నేను ఒక పొద్దు ఫాస్టింగ్ కూడా చాలా తక్కువ ఉంటానమాట. డెలివరీ టైంలో నాకు ఫుడ్ బాగా అలవాటు అయిపోయిందనమాట. సో దానివల్ల నేను ఇంకా ఫుడ్ ఏమీ తీసుకోకుండా ఉండలేను. సో అలా ఎలా తగ్గిపోయానంటే ఇంకా అలాగే నార్మల్ నాది నేను తింటూ ఉన్నాను, మీగడ అనేది కంట్రోల్ చేశాను అండ్ నెయ్యి చాలా కంట్రోల్ చేశాను. తర్వాత ఇంకా ఫ్రీడమ్ ఆయిల్ వాడేవాళ్ళము, ఇప్పుడు కూడా ఫ్రీడమ్ ఆయిలే. సో నేను సినామినోన్ ఒక 1 ఇయర్ కంటిన్యూగా వాడేసరికి అయితే నేను ఓకే అనుకుంటున్నాను అన్నమాట. అంతేకాకుండా ఇది దీని ఏంటి, ఇది బ్యాగరీస్ ఫ్రూట్ ఫైబర్ మ్యూసిల్ అంట, స్ట్రాబెరీ ఆల్మండ్స్
బయోషిన్స్. సో ఈ బాక్స్ని ఒక్క 3 మంత్స్ నుండి వాడుతున్నాను. సో చాలా తగ్గాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్గా నేను 40+ మాత్రమే ఉన్నాను. యాక్చువల్లీ అప్పట్లో నేను 38 అలా ఉండేదాన్ని డెలివరీకి ముందు, పెళ్ళికి ముందు. ఇప్పుడు జస్ట్ ఒక 7 కేజెస్, అంటే 40+ సంథింగ్, 45 ఆ మిడిల్లో ఉన్నానమాట. సో దానికి కారణం వచ్చేసి లయన్ డేట్స్ హనీ అండ్ దిస్ బాక్స్ అండ్ వచ్చేసి చెక్క. సో అలా నేను తగ్గాను. అంతే తప్ప నేను ఏ డైట్ చేయలేదు, ఏమీ చేయలేదు. నిజంగా చెప్పాలంటే టెన్షన్స్ అలాంటివి కూడా ఏమీ లేవు. టెన్షన్స్ ఉంటే కూడా తగ్గుతారు అంటారు కాబట్టి నాకు టెన్షన్స్ అలాంటివి కూడా నిజంగా లేవన్నమాట. సో దీన్ని, ఇది కూడా నేను ఎందుకు తెచ్చుకున్నా అంటే నేను సన్నగా అవ్వాలని అయితే తెచ్చుకోలేదన్నమాట. దీన్ని వచ్చేసి బాబు వేరే వాళ్ళ ఇంట్లో చూసినాడు, ఫ్రూట్ అండ్ నట్స్ తింటా అన్నాడు, మేబీ ఇదేనేమో అని తెచ్చేసరికి అది ఇది కాకుండా నాకు పనికొచ్చిందనమాట. ఇది ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా తగ్గుతారని అయితే విన్నాను నేను. సో నేను దీన్ని కంటిన్యూగా వాడతాను. కంటిన్యూగా అంటే బ్రేక్ఫాస్ట్ ఫుడ్ అయితే మానేయను. సంథింగ్ నాకు అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా చేతిలో ఎక్కువ తీసేసుకొని తినేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ లేట్ అయినప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఒక బౌల్లో మిల్క్, హనీ, షుగర్ ఇవి వేసేసుకొని తినేస్తాను అనమాట. దీంట్లో మనకైతే ఏమేమి ఉన్నాయంటే చూడండి, అదిగో ఇది వచ్చేసి మనకు హై ఇన్ ఫైబర్, 40% ఓట్స్, మల్టీగ్రెయిన్, హోల్ గ్రెయిన్, ఫ్రూట్స్ ఉన్నాయి, అది ఆల్మండ్స్ ఉన్నాయి, డెలీషియస్ టు టేస్ట్, సోర్స్ ఆఫ్ ప్రోటీన్, నో యాడెడ్ ఆర్టిఫిషియల్ కలర్ ఏం లేదన్నమాట. సో ఇవి ఎలా ఉంటాయని మీకు చూపిస్తాను చూడండి. బాక్స్లో వేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇలా ఉంటాయి. ఆ టేస్ట్ అయితే సూపర్బ్ అండి అసలు. బట్ వెయిట్ కూడా చాలా లాస్ అవ్వచ్చు మనము. తుషార్ నేను ఎవరితో మాట్లాడుతున్నా అని నన్ను చెక్ చేస్తూ ఉంటాడు అనమాట అప్పుడప్పుడు. తిను, బాగున్నాయా? సో చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయన్నమాట. సో ఓకే అండి, ఫైనల్గా ఇదే అండి నా వెయిట్ లాస్ జర్నీ అయితే. సో మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చి